నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? బాలరాజ్. బాలరాజా, ఎట్లున్నా ఇక్కడ రాజకీయం గురించి తెలుసుకుందామని వచ్చినాం. అంటే పర్లేదండి, ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ తదితర పథకాలన్నీ బాగానే అందుతున్నాయి. అంటే ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి పరంగా అంటే రోడ్ల వసతి కానీ ఇప్పుడు రంగనాయక్ సాగర్, ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్, తదితర రిజర్వేయర్లు బాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కానీ బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ 24 గంటల కరెంట్ వస్తుందా మరి తెలుసుకుందాం, కరెంట్ గురించి మీరు ఒపీనియన్. 24 గంటలకు ఓకే, కరెంటు అయితే ఇప్పటివరకు ఇప్పుడు బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువ ఉండే కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ ఎక్కువ ఏ డోకా లేకుండా కరెంటు పోతే. అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక కామెంట్ చేశారు, 3 గంటలు అయితే రైతులకు సరిపోతుందని. మరి 3 గంటలు అంటే రైతులకు ఎంతైనా ఇబ్బంది. ఇప్పుడు ఇది అయినా పర్వాలేదు, ఇప్పటివరకైతే ఈ ప్రభుత్వంలో మంచిగానే ఉంది. ఈ ప్రభుత్వంలో మంచిగా ఉంది. ఏం పని చేస్తారన్నా మీరు? మేము వ్యవసాయం. వ్యవసాయమేనా? అంటే ఇక్కడ రైతు బంధు, ఈ రైతు బంధు రుణమాఫీ ఇలాంటి కేసీఆర్ చేస్తాం కదా, ఈ రైతు బంధు వల్ల ఉపయోగం లేదు అనేది కొంతమంది మాట్లాడతారు. రైతు బంధు వల్ల ఉపయోగం ఎందుకు లేదు? మా చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడికే కావాలి. రైతు బంధు టైంకు అందుతుంది, రైతు బంధు మాకు ఎంతో కొంత సహాయం లెక్క తోడ్పడుతుంది. ఈ వడ్లు టైంకు ఉండట్లేదు, అమౌంట్ పడట్లేదు అంటారు, దాని వడ్ల కొనుగోలు కూడా సక్రమంగానే సజావుగానే సాగుతున్నాయి. వడ్లు కూడా కొన్న 3-4 రోజులల్లా మా అకౌంట్లో జమ అవుతున్నాయి అమౌంట్. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న పథకాలలో మీకు బాగా నచ్చిన పథకం? ఇప్పుడున్న పథకాలలో అంటే రైతు బీమా. రైతు బీమా బాగుంది. అది 5 లక్షలు ఎలాంటి రైతు చనిపోయినా కూడా, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎవరు చనిపోయినా కూడా రైతు బీమా మంచిగా ఉంది. 5 లక్షలు అది పథకం. రైతు బంధు అంటారు, అది బాగానే ఉంది. కాకపోతే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుండాలి మా ఒపీనియన్. అంతే ఒపీనియన్ అంతేనా? అంటే ఇక్కడ ప్రభుత్వం ఈసారి పక్కగా బీఆర్ఎస్ను ఊడగొడతాము, మేము అధికారంలోకి వస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఇంకో 10 ఏళ్ళ వరకు మన తెలంగాణ ప్రభుత్వమే వస్తుంది, కేసీఆర్ హయాంలో ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇంకా 10 ఏళ్ళ వరకు 10-15 ఏళ్ళ వరకు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఢీకొనలేరు. ఎలా ఉందండి అభివృద్ధి కానీ పాలన కానీ కేసీఆర్? పాలనలోనే బాగానే ఉంది. బాగుంది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి పక్కగా మళ్ళీ కేసీఆర్ వస్తారు? కేసీఆర్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.